ఏపీలో వైసీపీ ఏర్పాటై పదకొండేళ్లు పూర్తవుతున్నాయి సీఎం జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పన్నెండేళ్లు పూర్తయ్యాయి కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ప్రజానేత సంపాదించుకొని ఓ అరుదైన అభిమానాన్ని సంపాదించుకునే జగన్కు ఇప్పుడు రాష్ట్రంలో తన సొంత పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో పాటు సాధారణ జనం కూడా నీరాజనం పడుతున్నారు ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తాజాగా జగన్కు ఏకంగా తన నియోజకవర్గంలో గుడి కట్టేశారు జగన్ను దేవుడితో పోలిస్తూ వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను కూడా అందులోనే చేర్చి దీనిని నిర్మించారు దీంతో ఇదో సంచలనంగా మారింది ఏపీ రాజకీయాల్లో తలపడిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్ అనతి కాలంలోనే తండ్రిని కోల్పోయారు అయితే ఇది మరో రకంగా జగన్కు కలిసి వచ్చింది స్వయంగా తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు అవకాశం కల్పించింది ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా వెరవకుండా ఎదుర్కొనే జగన్ ఇప్పుడు ఏపీలో అత్యంత జనాదరణ కలిగిన నేతగా ఎదిగిపోయారు ప్రత్యర్థులు మోనార్క్గా విమర్శిస్తున్నా ప్రజల్లో మాత్రం జగన్ ఆదరణ చెక్కు చెదరకుండా ముందుకు పోతోంది వైసీపీ నేతల్లో అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు నేతల్ని దేవుడుగా కొలిచే సాంప్రదాయం లేని ఏపీలో ఇప్పుడు జగన్ దేవుడిగా మారిపోతున్నారు ప్రజల్లో ఆదరణ సంపాదించుకునే నేతలకు విగ్రహాలు పెట్టడం పరిపాటి ఇప్పటి వరకు ఏపీ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి వారి విగ్రహాలు ఇప్పటికీ రాష్ట్రంలోని వాడవాడలా దర్శనమిస్తూ ఉంటాయి కానీ వీరికి ఎక్కడా గుళ్ళు కట్టిన దాఖలాలు మాత్రం లేవు కానీ ఏపీలో రెండేళ్ల క్రితం కనీ వినే ఎరిగిన స్థాయిలో చారిత్రక విజయం సాధించి అధికారం చేపట్టిన జగన్కు ప్రజల్లో పెరుగుతున్న అభిమానం గుళ్ళు కట్టే స్థాయికి చేరుకుంటోంది ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్కు గుళ్ళు కట్టేందుకు సిద్ధమవుతుండడం ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశంగా మారుతోంది సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలతో పేదల గుండెల్లో దేవుడిగా మారుతున్నారని అందుకే తాను ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గతంలో ప్రకటించారు పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన స్థలం పక్కనే జగన్కు గుడి కడతానని ఆయన వెల్లడించారు ఆ గుడి నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది దీంతో వైఎస్ జగన్కు రాష్ట్రంలో తొలిసారిగా గుడి కట్టిన ఎమ్మెల్యేగా తలారి వెంకట్రావు పేరు చరిత్రలో నిలిచిపోతుందని అంతా భావించారు కానీ ఆ గుడి ఇంకా పూర్తి కాలేదు ఆలోపే మరో వైసీపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు సీఎం జగన్కు గుడి కట్టేందుకు ఓవైపు పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో ప్రయత్నాలు జరుగుతుండగానే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోనూ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బీఎప్ మధుసూదన్ రెడ్డి కూడా తన వంతు ప్రయత్నం మొదలుపెట్టారు ఇప్పుడు ఆ గుడి నిర్మాణం కూడా పూర్తయింది దీంతో త్వరలోనే ఈ గుడిని ప్రారంభించేందుకు మధుసూదన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ఈ గుడి నిర్మాణం ద్వారా జగన్పై తన అభిమానం చాటుకోవాలని ఆయన భావిస్తున్నారు అసెంబ్లీలో జగన్పై విపక్ష ఎమ్మెల్యేలు చిన్న విమర్శ చేసినా తట్టుకోలేని మధుసూదన్ రెడ్డి ఇప్పుడు గుడి నిర్మాణంతో మరోసారి తన అభిమానాన్ని చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ అధినేత సీఎం జగన్కు గుడి కట్టడం వెనుక గల కారణాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బీఎప్ మధుసూదన్ రెడ్డి బయటపెట్టారు ఓడిపోయిన మధుసూదన్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చి జగన్ గెలిపించారని కొందరు అభిమానం లోపల ఉంచుకుంటారు మరికొందరు బయటకు చెప్పుకుంటారని తాను ఆ విధంగా గుడి కట్టి అభిమానం చాటుకుంటున్నట్లు మధు వెల్లడించారు రాముడికి హనుమంతుడెలా నేను జగనన్నకు ఉండిపోతానన్నారు భార్య బిడ్డలు కావాలా జగనన్న కావాలంటే జగనే కావాలంటానని మధు తెలిపారు తాజ్మహల్ భార్య కోసం కట్టారని జగన్ గుడి ప్రజల కోసం కట్టానని మధు వెల్లడించారు శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న జగన్ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇది కేవలం జగన్కు గుడి మాత్రమే కాదు వైసీపీ మేనిఫెస్టో అయిన నవరత్నాల అమలును గుర్తు చేసే ఆలయం కూడా ఇందులో ప్రతి పథకానికి సంబంధించి ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టారు అలాగే జగనన్న అద్దాల మహల్ కూడా ఇందులోనే నిర్మించారు జగన్ విగ్రహంతో పాటు నవరత్నాల పథకాలకు ఆయన రూపకర్తగా నిలిచిన విధానానికి అద్దం పట్టేలా ఈ ఆలయాన్ని మధుసూదన్ రెడ్డి దగ్గరుండి నిర్మింపజేశారు దీంతో ఈ ఆలయం రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక ఆలయంగా నిలిచిపోనుంది జగన్కు ఉడతాభక్తిగా ఈ ఆలయాన్ని తాను నిర్మించినట్లు మధుసూదన్ రెడ్డి చెబుతున్నారు ఏపీలో సీఎం జగన్పై తమకునే అభిమానం చాటుకునేందుకు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గుడి నిర్మిస్తూ ఉండగా ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియప్ప మధుసూదన్ రెడ్డి ఏకంగా గుడి కట్టి చూపించారు రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న తొలి జగన్ ఆలయం కూడా ఇదే దీంతో ఇదే బాటలో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్పై తమ అభిమానం చాటుకునేందుకు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు ఇందుకోసం ఇతర రాష్ట్రాలకు చెందిన శిల్పుల్ని నిర్మాణదారుల్ని కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది భవిష్యత్తులో మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో జగన్ గుళ్ళు నిర్మించడం ద్వారా ప్రజల గుండెల్లో జగన్కు సుస్థిర స్థానం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారుతోంది